ఈరోజు ఛానల్స్ విషయానికి వస్తే బాధాకరమైంది ఏంటంటే, పార్లమెంట్ జరుగుతున్నప్పటి నుంచి ఈ రోజుటి వరకు మన రాష్ట్ర విభజన చట్టంలో మనకు రావాల్సిన హామీలని ఇవ్వకుండా, ప్రత్యేక హోదాని ఇవ్వకుండా కేంద్రం మోసం చేస్తుంటే, దాన్ని నిలదీయాల్సిన చంద్రబాబు నాయుడు తన ఓటు నోటు కేసు కోసం తన కొడుకు నోట్ల మార్పిడి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుంటే వాటి మీద విచారణ జరగకుండా ఉండటం కోసం ఈ రాష్ట్రంలో ఇసుక నుంచి రాజధాని భూముల నుంచి పోలవరం ప్రాజెక్టు వరకు చంద్రబాబు నాయుడు చేసిన అవినీతి మీద విచారణ జరగకుండా, ఏ విధంగా తన ఎంపీలతో రాజీనామా చేయించకుండా భవిష్యత్తులో ఒకవేళ తన మీద విచారణ కనుక వేస్తే కేంద్ర ప్రభుత్వం దాని నుంచి తప్పించుకోవడానికి కేంద్రంలో లాబింగ్ చేయడానికో లేదా పార్లమెంట్లో గొడవ చేయడానికో తన పార్టీ ఎంపీల్ని అక్కడ పెట్టుకొని ఈరోజు ఆయన ఏదో దీక్ష చేసేస్తున్నాడని గొప్పగా చెప్తుంటే, వీళ్ళు తమ జర్నలిజాన్ని ఏ విధంగా నీరుగారుస్తున్నారో మనకు అర్థమవుతుంది. ఒక ఛానల్లో ఒక ప్రోగ్రాం వస్తుందంటేనే ఈరోజు అర్థమైపోతుంది ప్రజల ముందే ఈ ఛానల్ హెడ్ ఎవరు, ఈ ఛానల్ సీఈఓ ఎవరు, ఈ ఛానల్లో కూర్చున్న యాంకర్ ఎవరు, ఈ ఛానల్కి వచ్చే ప్యానల్ డిస్కషన్ వ్యక్తులు ఎవరు, వారి సామాజిక పరిస్థితులు ఏంటి, వాళ్ళ బ్రతుకులు ఏంటి, వాళ్ళు ఎవరికి తొత్తులుగా అక్కడ వస్తున్నారో అర్థమైపోతుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రజలకి అవసరమైన డిస్కషన్లు వీళ్ళు పెట్టరు. బాధ్యత కలిగిన పదవుల్లో ఉన్న వాళ్ళు ప్రజల్ని మోసం చేసిన, ప్రజల్ని అవమానించే మాటలు మాట్లాడినా వాటి మీద డిస్కషన్ పెట్టరు. ఎవరైతే చంద్రబాబు నాయుడుకి రాజకీయ ప్రత్యర్థులు అవుతారో వారి మీద బురద చల్లడానికి ఎన్ని రకాలుగా కుట్రలు పన్ని, ఏ విధంగా దిగజారిపోయి అన్పార్లమెంటరీ వార్తలతో కూడా ఈరోజు మాట్లాడుతూ వాళ్ళు ముందుకు వెళ్తున్నారు అంటే, ఇక ప్రజలు డిసైడ్ చేసుకోవాల్సిన అవసరము చంద్రబాబు నాయుడు వల్ల, ఈ యెల్లో ఛానల్స్ వల్లే వచ్చింది. ఎందుకంటే ప్రత్యేక హోదా కావాలని ప్రతి బిడ్డ, ప్రతి తల్లి, ప్రతి రైతు రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేస్తుంటే దాని మీద డిస్కషన్ పెట్టరు. దాన్ని డైవర్ట్ చేయడానికి ఎన్ని కుట్రలు పన్ని, ఎవరి మీద ఎలా నిందలు వేస్తే ఏ విధంగా ఫైరప్ అవుతుందో ఆ విధంగా తమ ఛానల్స్లో పెయిడ్ ఆర్టిస్టుల్లాగా కొంతమందిని పెట్టుకొని వాళ్లతో చేయిస్తున్నారు. ఎంత బాధాకరం అండి. ఈరోజు ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి ఊపిరి లాంటిది. దాన్ని డైవర్ట్ చేస్తే మన రాష్ట్ర సర్వనాశనం అయిపోతుందని తెలిసి కూడా ఈ ఛానల్స్ ఎందుకు డైవర్ట్ చేస్తున్నారని నేను అడుగుతున్నా. ఈరోజు బాలకృష్ణ గారు అమ్మాయి కనిపిస్తే ముద్దు పెట్టండి, కడుపు చేయండి అంటే దాని మీద డిస్కషన్ ఉండదు. ఎవరైనా ఎస్సీలో పుట్టాలనుకుంటారా అంటే దాని మీద డిస్కషన్ ఉండదు. ఎందుకంటే వాళ్ళ వాళ్ళకి ఎక్కడ చెడ్డ పేరు వచ్చేస్తుందో, ఎక్కడ ప్రజలు వాళ్ళని అసహించుకుంటారు అనేసి. కానీ లేని విషయాల్ని ఉన్నట్టు, కొన్ని విషయాల్ని ఏ విధంగా ప్రచారం చేసుకుంటూ జగన్ గారి మీద బురద చల్లే విషయంలో కానీ, నిన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారిని మోసిన ఈ యెల్లో మీడియా ఈరోజు ఆయన మీద బురద చల్లుతున్న విషయంలో కానీ మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.